నమస్కారం అండి. కమ్మని అమ్మ చేతి వంటకు స్వాగతం. నేను ఇప్పుడు సొరకాయపాలు తయారు చేస్తున్నానండి. వీటిని మీరు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ప్లస్ స్నాక్స్ కూడా తీయచ్చు తినొచ్చు అండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి, అసలు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి. 10 నిమిషాలు చేసేసుకోవచ్చు అండి మీరు చక్కగా మంచిగా. వాటికి కావాల్సిన పదార్థములు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందు సొరకాయ ముక్క తీసుకోవాలండి. దాని పైన చెక్కు తీసేసి దీంతో తురుముకోవాలండి. దీంతో ఇట్లా తురుముకోవాలండి సొరకాయ. అది నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు సొరకాయ తురుము, 2 స్పూన్లు నువ్వులండి, కొద్దిగా అండి ఉల్లి ఆకండి, ఇది కొద్ది ఉల్లి ఆకండి, కొంచెం కొత్తిమీర, 1 కప్పు మైదా, బియ్యపిండి కప్పు అండి. నేను పచ్చిమిరపకాయలు కారం కోసం పచ్చిమిరపకాయలండి, ఇవి 5-6 పచ్చిమిరపకాయలండి. నేను ఆల్రెడీ మీకు చూపించడం కోసం పెట్టానండి. నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇది కొద్దిగా సాల్ట్ అండి. ఇవేనండి వీటికి కావాల్సిన పదార్థములు, ఇవేనండి. మనం ఏంటంటే ఒక బౌల్లోని ముందుగా సొరకాయ తురుము తీసుకోవాలండి. సొరకాయ తురుము తీసుకొని దానికి అందులోని కొద్దిగా నువ్వులు వేసేసుకోవాలండి. నువ్వులు వేసుకోవాలి, ప్లస్ కొంచెం ఉల్లాకు వేసుకోవాలండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్, పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా పిండి వేసుకోవాలండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ మనం వాటర్ అవసరం లేదండి, ఆ సొరకాయ తురుముకు వచ్చిన వాటర్తోటి మనం కలిపేసుకోవచ్చు అండి. చక్కగా మెత్తగా మంచిగా పూరి పిండి ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని కలిపి గిన్నెలో వేసుకున్నాం కదండి, ఈ విధంగా అన్ని చక్క ముద్ద చేసుకోవాలండి. సొరకాయ తురుముకి ఎంత పిండి పడితే అంత పిండి వేసుకోవాలండి. కప్పుడేం లేదు, దానికి ఎంత పిండి పడితే అంతే వేసుకోవాలండి. కొద్దిగా ఇట్లా ముద్దగా చేసుకోవాలి, చక్కగా పూరి పిండిలా చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకోనండి. చక్కగా ప్రెస్ మీద, మీకు తెలుసు కదండి ప్రెస్లు ఉంటాయి కదండి, ప్రెస్ లేకపోతే కవర్ మీద ఒత్తుకోవచ్చు అండి. ప్రెస్ మీద ఇలా ఒత్తుకోవాలండి. ప్రెస్ మీద ఇలా ఒత్తుకొని నూనె వేడిగా ఉండాలండి. పొయ్యి మీద 1/4 కిలో నూనె వేసి, 1/4 కిలో నూనె వేసి ఇలా మధ్యలో రంధ్రం పెట్టుకొని చక్కగా ఇట్లా వేసుకోవాలండి. మంచిగా పొంగుతాయండి. పొంగి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. అసలు ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మంచిగా పొంగి తీయండి. మంచిగా చూసారు కదండి సొరకాయ అప్పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా నూనెలో అయిపోయిన చక్కగా మంచిగా పొంగుతాయండి. చూసారండి ఇవ్వండి చక్కగా మంచిగా ఎట్లా గొల్లగా ఎట్లా వస్తాయో చూసారు కదండి, చక్కగా గొల్లగా వస్తాయండి. మంచిగా చాలా చాలా రుచిగా ఉంటాయి సొరకాయ అప్పాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటాయి, చాలా త్వరగా కూడా అయిపోతాయి. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.